సిద్దిపేటలో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో టిటిసి భవన్లో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు 233 మంది దివ్యాంగులకు 17 లక్షల రూపాయల విలువైన ఉపకరణాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జయ పటేల్, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, राष्ट्र नर्सिंग काउंसिलिंग सभ्युलु पाल साईराम, सुधा चेयरमैन रवींदर रेड्डी तदितरुलु पाल्गोन्नारु। आला चुरुगुगा उंटारु। दुरदृष्टं मीरु चेसिन तप्पे लेदु, भगवंतुडु मनकु अलांटि जन्मनि इच्चारु तप्प मीरुगा चेसिन तप्पे लेदु कदा। ఎవరైనా దివ్యాంగులను చిన్న చూపు చూస్తే ఆ చిన్న చూపు చూసిన వారి మనసులో దివ్యాంగం ఉన్నట్లే। వారి మనసు బాలేదు కానీ మనలో లోపం లేదు। మన ఎవరు కూడా చిన్న చూసుకోవాల్సిన అవసరం లేదు। అయినా మనం ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం। గతంలో స్పెషల్ క్యాంప్ పెట్టి చాలా మందికి పరికరాలు ఇచ్చాం, 3-wheeler వెహికల్స్ ఇచ్చాం। ఇవాళ పిల్లల కోసం కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ పరికరాలు మీ అందరికీ కూడా అందిస్తా ఉన్నాం। ఇంకా కూడా రాబోయే రోజుల్లో మీ సేవ చేస్తా ఉంటాం। మరి మీరు కూడా పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ శుభాకాంక్షలు। సైకోమోటర్ పార్క్ కూడా ఒకటి సిద్దిపేటలో ఏర్పాటు చేశారు। కలెక్టర్ వెంటనే ఈ సైకోమోటర్ పార్క్ భవికా సంకల్ప ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని నేను కలెక్టర్ గారికి ఈ సందర్భంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ।